దొంగలు డెకాయట్లు అవినీతి పరులకి ఒకడు ఉపాధ్యాయుడుగా ఉన్నారు. ఉపాధ్యాయుడు అన్న పదాన్ని ఉపయోగించకూడదు ఆయనకి. కానీ వాళ్ళందరూ కూడా ఈరోజు గురు పూజోత్సవం ఎవరికి చేస్తారయ్యా అంటే చంద్రబాబు నాయుడికి చేస్తారు. ఎలా రాజకీయాల్ని భ్రష్టు పట్టించాలి, ఎలా రాష్ట్రాన్ని ముక్కలు చక్కలు చేయాలి, ఎలా రాష్ట్రాన్ని దోచుకొని పక్క రాష్ట్రంలో దాచుకోవాలి అనే దానికి ఆయన టీచింగ్ క్లాసెస్ నేర్చుకునే దొంగలు డకాయట్లు ఈరోజు ఆయనని స్మరించుకుంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే సినిమాల్లో మనం చూస్తుంటాం, సినిమాలు బాగా ఆడించి కలెక్షన్ కింగ్ అంటే మోహన్ బాబు అనేది టక్కున గుర్తొస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో కరప్షన్ కింగ్ అంటే చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడు. ఆ విధంగా అమరావతి 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 అంటుంటే అందరూ అనుకున్నారు రాజధాని మీద ప్రేమో అని. కానీ తన బినామీ రాజధానిగా ఉన్న అమరావతిలో బోగస్ కంపెనీలు పెట్టి, బోగస్ బిల్లులు పెట్టి ఏ విధంగా దోచుకున్నాడో కళ్ళారా మనం చూసాం. ఐటీ వాళ్ళు ఇచ్చిన నోటీసులే దానికి నిదర్శనం. ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ ఆయన ఉత్తపుత్రుడు లోకేష్ గారు కానీ, దత్తపుత్రుడు ప్యాకేజీలు తీసుకునే పవన్ కళ్యాణ్ కానీ ఎందుకు నోటికి హెరిటేజ్ ప్లాస్టర్స్ వేసుకున్నారు, ఎందుకు దీని మీద మాట్లాడట్లేదు, పచ్చ ఛానళ్లలో ఎందుకు దీని మీద డిస్కషన్ జరగలేదని నేను అడుగుతున్నా. మా నియోజకవర్గాలకు వచ్చారు, ప్రతి ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గానికి వచ్చి వాళ్ళ అన్నలు దోచుకుంటున్నారు, వాళ్ళ మొగుళ్ళు దోచుకుంటున్నారు, ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని. ఎక్కడ తప్పు జరగకపోయినా నిందలు వేసి విషయాన్ని కక్కి వెళ్ళారు. కానీ మీరు తప్పు చేశారు అనేది 2020లో మీ యొక్క చంద్రబాబు నాయుడు యొక్క పిఏ శ్రీనివాస్ ఇల్లు సోదా జరిగినప్పుడే 2,000 కోట్లకి పైగా స్కామ్ జరిగింది అని ఆ రోజునే చెప్పారు. ఈరోజు సాక్ష్యాధారాలతో బోగస్ కంపెనీలు బోగస్ బిల్లులతో మీరు ఏదైతే వసూలు చేశారో 118 కోట్లు బ్లాక్ మనీ ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తుంటే ఒక్కడు కూడా నోరు మెదపట్లేదు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బోల్గా న్యూస్.